నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలియచేయటానికి మనకి జ్యోతిష సామ్రాట్, వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురువు గారు లైన్లో ఉన్నారు. వారి ద్వారా మీకున్న సమస్యల పరిష్కార మార్గాలని, పరిహారాలను తెలుసుకొని మీ జీవితంలో ఆనందాన్ని సొంతం చేసుకోండి. మీరు చేయవలసిందల్లా ముందుగా డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సమయం, ఆ తర్వాత ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ తెలియజేసి, వాటితో పాటుగా మీరు ఒకే ఒక్క ప్రశ్నను అడగవలసిందిగా కోరుతున్నాం. మీరు మాట్లాడేటప్పుడు గురువుగారితో ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా మీకు వినపడాలి అంటే ముందుగా మీరు టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టి కానీ, లేదంటే టీవీకి దూరంగా ఉండి కానీ మాట్లాడితే చాలా బాగుంటుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం కూడా మాకు, మా ప్రేక్షకులకి చాలా చక్కటి వివరాలను తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు రూలింగ్ ప్లానెట్ యొక్క రిజల్ట్ ఆఫ్ ద డే గురించి వివరిస్తారా? ఓకేనండి. రిజల్ట్ ఆఫ్ ద డే, నాకు 5 ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన కలవటం జరిగింది. నన్ను 5 ఇయర్స్ బ్యాక్ కలిసినప్పుడు ఆయన ఆల్రెడీ ఒక టెలికామ్ ఇండస్ట్రీలో ఉండటం జరిగింది. ఒక టోటల్గా 5-6 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు ఒక 3 కంపెనీస్లో పనిచేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ చాలా తక్కువ శాలరీలో ఉండటం, ఆల్రెడీ ఆయన ఒక లవ్ అఫేర్లో ఉండటం ఒక 6 ఇయర్స్ నుంచి, అది సక్సెస్ అవ్వకపోవడం, ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం, దాంతోపాటుగా జాబ్లో ఎదుగుదల లేకపోవడం, మంచి టాలెంట్, నాలెడ్జ్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా గ్రోత్ లేకపోవటం, ఇవన్నీ ఉండటం వల్ల ఆయన ఓన్లీ 4-డిజిట్ శాలరీలోనే ఉండిపోవడం జరిగింది. జరిగినప్పుడు ఒకసారి, అంటే ఏంటంటే, ఈయన నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ కూడా అవుతాడు. సో ఎంతోమందికి నేను జాతకాలు చెప్తూ చూస్తూ ఉండేవాడు. కానీ ఆయన అనేవాడు, మీరు నా జాతకం చూడలేరండి, మీరు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది, నా జాతకం చాలా ప్రాబ్లమ్స్గా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఎటువంటి జాతకం అయినా కానీ దానికి పరిహారాలు ఉంటాయి, అదేవిధంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి, కొన్ని చేసుకున్నట్టయితే లైఫ్లో చేంజెస్ ఉంటాయి అని చెప్పి చెప్తే, చాలా నాళ్ళకి ఒక 3 మంత్స్ తర్వాత ఎంతోమంది నన్ను కలుస్తూ వాళ్ళ రిజల్ట్స్ చూస్తూ దగ్గరగా ఇంకా సరే అని చెప్పి ఒకరోజు చెప్పండి అని చెప్పి చెప్పడం అడగడం జరిగింది. చెప్పాను ఆయన జాతకం చెప్పి, ఒకే ఒక రత్నం, చిన్న గోమేధకం ఒకటి పెట్టుకోండి, గోమేధకం పెద్ద కాస్ట్ కూడా ఉండదు, పెట్టుకోండి అని చెప్పి చెప్పాను. వెంటనే ఆయన కొనుక్కున్నారు, ధారణ చేయటం జరిగింది. వితిన్ 1 మంత్లో 6 ఇయర్స్ నుంచి ఒప్పుకోనటువంటి పేరెంట్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఒప్పుకోవడం జరిగింది. అయిన తర్వాత ఆయనకి జాబ్లో ప్రమోషన్ వచ్చింది, 5-డిజిట్ శాలరీలోకి వెళ్ళాడు ఊహించని విధంగా. దాని తర్వాత ఆయనకి వెంటనే సంతానం కలగడం జరిగింది. మళ్ళీ సంతానం కలిగిన తర్వాత జాబ్ చేంజ్ అయ్యి మళ్ళీ దాని మీద ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. చిన్న రెమెడీ చేయటం వల్ల, ఒక గోమేధకం ధారణ చేయటం వల్ల, ప్లస్ కొన్ని పరిహారాలు కూడా చెప్పాను. సో ఇలా మనం చూసుకున్నప్పుడు ఏమిటంటే, వెంటనే ఆ జాతకాన్ని ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి, కొన్ని మనం ఓన్లీ లైవ్లో కొన్ని కొన్ని విషయాలు మాత్రం మాట్లాడుకుంటున్నాం. మనకి తెలియని విషయాలు కూడా మనకు తెలిసేది ఒక పోలీస్కి కానీ, ఒక లాయర్కి కానీ, ఒక ఆస్ట్రాలజర్కి, ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తాయి ఇటువంటి విషయాలు. అరే ఇలా కూడా సొసైటీలో జరుగుతుందా అనేటటువంటి విషయాలు కూడా మనము, వాటికి పరిహారాలు ఉన్నాయి, వాటి నుంచి మనం బయటపడవచ్చు, లైఫ్లో డెవలప్మెంట్ చూడవచ్చు అనేది 100% గ్యారంటీడ్గా మనం ఘంటాపదంగా చెప్పొచ్చు అని చెప్పి చెప్పొచ్చు. గురుగారు మొదటి కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడు. హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజేశ్వర్. మరొకసారి చెప్పండి. నా పేరు రాజేశ్వర్. రాజేశ్వర్, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 18/5/1972. 1972. సమయం చెప్పండి. సమయం ఉదయం 7 గంటలకి. ఉదయం 7 గంటలకి. ఓకే. ఎక్కడ పుట్టారండి? వైజాగ్. వైజాగ్. హలో. విశాఖపట్నం. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? అదే, అంటే ఫైనాన్షియల్గా మనకి ఎప్పుడు బాగుంటుంది, గృహయోగం ఎప్పుడు? ఓకే, ధనయోగం అనేది సరిగ్గా లేదు. ఫైనాన్షియల్గా ఎప్పటి నుంచి బాగుంటుంది? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి రాజేష్ గారు. నమస్తే అండి. మీ నక్షత్రం పుష్యమి నక్షత్రం, 2వ పాదం కర్కాటక రాశి, వృషభ లగ్నం అండి. ప్రస్తుతం మీకు శుక్రునిలో రాహువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. శుక్ర రాహువులు ఇద్దరు షష్ఠాష్టకాలుగా ఉన్నారు. శుక్ర కుజుల కలయిక ఉంది ద్వితీయ స్థానంలో, రవి శనులు కలయిక ఉంది లగ్న స్థానంలో, బుధుడు ద్వితీయాధిపతి వ్యయంలో పడిపోయాడు. అంటే ధనం సంపాదించడం, ఖర్చు పెట్టడం,
అర్థమవుతుందండి. మనకి 5 రూపాయలు ఖర్చు ఉందంటే మన ఇన్కమ్ 2 రూపాయలే ఉంటుంది. సో బాగా ధనం అనేది వచ్చినటువంటి ధనం చేతిలోంచి వెళ్ళిపోతూనే ఉంది. దాంతో పాటు అష్టమాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో వక్రించి ఉండటం జరిగింది. దీనికి మీకు సులభమైన పరిహారం ఒకటి చెప్తాను. మీరు ఒక నెలలో సంపాదించినటువంటి టోటల్ అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్లి మీ వైఫ్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. ఒక అకౌంట్ ఓపెన్ చేసి మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి ఒకటి, ఓకేనా? ఓపెన్ చేసి అందులో మీరు మీరు సంపాదించిన శాలరీ అంతా అందులో వేసి అందులోంచి మీరు డ్రా చేసుకుంటూ వాడుతూ ఉండండి. వాడుతూ ఉన్నట్లయితే కొంచెం బాగుంటుంది. దాంతో పాటుగా ఒక 300 రూపాయలు ఎప్పుడు మీ జోబులో ఉండేటట్టు చూసుకోండి. ఒక 300 రూపీస్ మీ జోబులో ఎప్పుడు ఉండేటట్టు చూసుకోండి. మీరు పడుకునే ముందు కూడా తల కింద ఒక 300 రూపీస్ పెట్టుకుని పడుకోండి. పడుకుంటే మీకు బాగుంటుంది. ఇవి ఎవరు చెప్పరు. ఇవి ఒక చాలా విశ్లేషణ చేసిన తర్వాత ఇటువంటివి మనం కనిపెట్టడం ఇన్వెంట్ చేయడం జరిగింది అనమాట. వీటి వల్ల కూడా భాగ్యోదయం అనేది బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు వీలైనట్లయితే ఒక నీలం ఒకటి కుడి చేతి మధ్య వేలికి ధారణ చేయండి. ధారణ చేసుకుని సూర్య నమస్కారాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు చేయండి. మీకు ఏప్రిల్ నుంచి చాలా చేంజెస్ వస్తాయండి లైఫ్లో. మీకు ఏదైతే అనుకుంటున్నారో, ఎప్పుడైతే జరగనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ అప్కమింగ్ 2-3 ఇయర్స్లో అవుతాయి. శుభం అండి. గురుగారు చెప్పినట్లుగా చక్కటి పరిహారాలు తెలియజేశారు కదా, వాటిని పాటించండి. మీరు అనుకున్నట్లుగా ధనయోగం అనేది మీకు ప్రాప్తిస్తుంది. గురుగారు, మరి మీరు చెప్తూ ఉన్నారు ఏలినాటి శని గురించి, లాస్ట్ వీక్ కూడా మీరు చెప్తూ మనకి ఆగిపోయినది, దాని గురించి మరింత వివరిస్తారు. ఓకే, ఏలినాటి శని గురించి చెప్పుకుంటా ఉన్నాము. ఏలినాటి శని జన్మరాశికి 12లో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. సో టోటల్ 7.5 ఇయర్స్ ఉంటుందండి. సో జన్మరాశికి 12వ ఇంట ఉన్నప్పుడు ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నేను చంద్రమౌళి. చంద్రమౌళి గారు, ఎవరి జాతకాన్ని పరిశీలించారండి? ఎవరి జాతకాన్ని పరిశీలించాలి? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/8/1988. సమయం చెప్పండి. 12:40 AM. 12:20 AM. మిడ్నైట్. అవునండి. అంటే 23rd నైట్, 12:40 కాబట్టి 24th కదా? అంతే కదండి? అవునండి, 24th మార్నింగ్. అవునండి, ఎర్లీ మార్నింగ్ 24. చెప్పండి సమయం. నా గురించి ఎక్కడ పుట్టారు? అది చెప్పండి. ఎక్కడ పుట్టారండి? నేను నంద్యాల పుట్టాను. నంద్యాల. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? నా జాతకం గురించి నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే. మీ జన్మ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. 1వ పాదం ధనుసు రాశి అండి. మీ లగ్నం వృషభ లగ్నము. ప్రస్తుతం మీకు చంద్రునిలో శనేశ్వరుడి అంతర్దశ జరుగుతూ ఉంది. రేపటి నుంచి మీకు మనం కనుక చూసుకుంటే 10వ తారీఖు నుంచి మీకు చంద్రునిలో బుధుని యొక్క అంతర్దశ ప్రారంభమవుతుంది. మీ జాతక చక్రంలో చంద్రుడు యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలన చేసినట్లయితే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటము, దాంతోపాటుగా పనుల్లో ఆలస్యం అవటము, ఏ పని చేపట్టినా తొందరగా అవ్వకపోవటము, డిలే ఇన్ రిజల్ట్స్ ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు ఎక్కువగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. దట్టు మీ వైఫ్ పేరు మీద ఏమైనా పెట్టి తీసుకోండి. మ్యారేజ్ అయిందా మీకు? లేదండి. వివాహం అయిన తర్వాత మీ వైఫ్ మూలకంగా మీకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఆవిడ పేరు మీద కూడా మీరు ల్యాండ్స్ అవి తీసుకోండి. అవి చాలా మంచి రేట్ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం ఇప్పుడు ప్రస్తుత గ్రహస్థితికి అంత అనుకూలంగా లేదండి. ఒకసారి వీలైనట్లయితే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. శుభం అండి. గురువు గారిని లైవ్లో మాట్లాడలేకపోతున్నామని చింతించవలసిన అవసరం లేదు. వారికి పర్సనల్ నంబర్స్కి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వారిని కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ ద్వారా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు. గురుగారు ఇప్పుడు చెప్తూ ఉన్నారండి, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో హలో హలో,
నమస్కారం అండి, మీ పేరు? హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. లక్ష్మి గారు ఎవరు జాతకాన్ని పరిశీలించాలి? నాదేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు ఏం చేయలేము కదండి. ఒక్క నిమిషం. మ్యారీడ్ అమ్మా? ఆ అవునండి. మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఆ ఆయనది. నా నుండి చెప్తాను. చెప్పండి. ఇవన్నీ రెడీగా పెట్టుకొని తొందరగా చెప్పాలమ్మా, ఎన్నో కాల్స్ వెయిటింగ్లో ఉన్నాయి ఇక్కడ మనకి. గురుగారు, మీరు ఏలినాటి శని గురించి వివరిస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏలినాటి శని గురించి చెప్పుకుంటా ఉన్నాము. జన్మ రాశికి 12వ ఇంట శనేశ్వరుడు సంచరిస్తున్నప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అప్పటి వరకు మనం దాచుకున్నటువంటి ధనము, లేకపోతే ధనం నిల్వలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోవడం జరుగుతుంది. మనకి రావాల్సినటువంటి బాకీలు వసూలు కావు. దాంతోపాటుగా మనకి దూర ప్రాంతాలకి మనం ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత లోపం రావటం, కుటుంబంలో ఏదో అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం జరుగుతూ వస్తుంది. దాంతోపాటుగా జన్మ రాశిలో సంచారం చేసినప్పుడు ఎంత వైట్గా ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా రంగు అనేది మారటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా కళ్ళ కింద చారలు ఏర్పడటము, ఆయన నడిచే విధానంలో టీవీగా స్ట్రైట్గా నడవకుండా తల వంచి తల దించుకొని నడుస్తూ ఉండటం, ఇటువంటి అన్నీ కూడా మనం చూడొచ్చు. కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనురాధ అండి, రాజమండ్రి నుంచి. అనురాధ గారు ఎవరి జాతకాన్ని పరిశీలించారండి? మా పాపదండి. ఆమె పేరు చెప్పండి. అపూర్వ. అపూర్వ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అనురాధ గారు. 15/10/1998. 15/10/1998. 98. 98. సమయం 6 గంటలకు. ఉదయం 6 గంటలకు. ఎక్కడ పుట్టారండి? అమలాపురం. అమలాపురం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చదువు గురించి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే మా అనురాధ గారు. హలో. మీ పాప జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, 4వ పాదం కర్కాటక రాశి. ప్రస్తుతం జన్మ లగ్నం కన్యాలగ్నం అండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శుక్రుల్లో రాహువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. విద్యాపరంగా చూసుకున్నప్పుడు ఈ అమ్మాయి జాతక చక్రంలో చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో గురుకేతువుల కలయిక ఉంది. దాంతోపాటుగా ఏకాదశంలో చంద్రుడు కుజరాహువుల కలయిక, ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాప కొంచెం అంటే ఏంటంటే తనకు వస్తాయి అనుకున్నటువంటి మార్కులు ఆశించిన స్థాయిలో రావట్లే. 80% వస్తుంది అనుకుంటే 60-65 వస్తున్నాయి, ఎక్కువ రావట్లే, దాటట్లేదు. తను ఆశించినటువంటి స్థాయిని రీచ్ అవ్వలేకపోతూ ఉంది. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా ప్రతి గురువారం పాప చేత ఒక 1/2 కిలో శనగలు నానబెట్టి ముందు రోజు రాత్రి పోపది పెట్టి సాయిబాబా గుళ్ళో కానీ శివాలయంలో కానీ పంచిపెడతా ఉండండి. గోవుకి కూడా శనగలు పెట్టిస్తూ ఉండండి. దాంతోపాటుగా పాపకి ఒక జాతి పచ్చ ధారణ చేయించండి. కుడి చేత చిటికిన వేలికి ఒక 3 క్యారెట్స్లో ధారణ చేయించండి. చేయించినట్లయితే చాలా బాగుంటుంది. అప్కమింగ్ శుక్రదశ జరుగుతూ ఉంది. ఇప్పుడు అప్కమింగ్ శుక్రంలో గురువు నుంచి అంటే మనకు చూసుకున్నట్లయితే 2018 నుంచి అమ్మాయికి మంచి చేంజెస్ అనేవి ఉంటాయండి. 2018 నుంచి చాలా బాగుంటుంది ఫ్యూచర్ అది కూడా. ప్రస్తుతానికైతే ఈ పరిహారాలు పాటించండి. శుభం అండి. అనురాధ గారు, గురుగారు చెప్పినట్లుగా పాటించండి. చక్కటి విద్యతో పాటు భవిష్యత్తు కూడా ఉంటుంది మీ పాపకి. గురుగారితో నేరుగా మాట్లాడలేని వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు పరిష్కారాలను, పరిహార మార్గాలను కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు గురుగారితో. గురుగారు, మీరు చెప్తూ ఉన్నారు ఏలినాటి శని గురించి. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. 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 నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? హైదరాబాద్ అండి. పేరు లేదండి మీకు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఓకే అండి, ఎవరి జాతకాన్ని పరిశీలించాలి లక్ష్మీదేవి గారు? మా అబ్బాయి. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అతని పేరు లలిత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. లలిత్ రెడ్డి. ప్రణీత్ రెడ్డి. లలిత్. లలిత్ రెడ్డి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్డే 3వ తారీఖు. 3 6వ నెల. 6వ నెల 2006. 5 2005 కరెక్టేనండి? కరెక్ట్. 3వ తారీఖు 6వ నెల 2005 సంవత్సరం. సమయం చెప్పండి. సమయం 8:10 ఉదయమా సాయంత్రమా? సాయంత్రం. సాయంత్రం. అదే. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? మా బయ ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు. లలిత్ రెడ్డి ప్రొద్దుటూరులో పుట్టారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి చదువు ఒకటి, నేను వాళ్ళ డాడీకి గండం ఉందన్నారు, అది కరెక్టా? చదువు అనేది, తర్వాత వాళ్ళ నాన్నగారికి గండం అనేది, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి. గురువు గారితో మాట్లాడండి. లక్ష్మీదేవి గారు నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. బాబుది అశ్విని నక్షత్రం 4వ పాదం మేషరాశి ధనుర్లగ్నం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శుక్రునిలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. అబ్బాయి జాతక చక్రంలో చతుర్థ స్థానంలో కుజరాహువులు, దశమంలో గురుకేతువులు, సర్పదోషం ఉంది. దాంతో పాటుగా గురు చండాల యోగం కూడా కనబడుతుంది జాతక చక్రంలో. దాంతో పాటుగా అష్టమంలో శని కూడా ఉండటం జరిగింది. తండ్రికి గండం అనే దాని గురించి మనం కొంచెం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మరి మేజర్గా మీరు భయపడాల్సినంత అవసరం అయితే లేదు. ఒకసారి అబ్బాయి జాతకంలో అయితే కొంచెం దోషాలు ఉన్నాయమ్మా, ఒకసారి పర్సనల్ గా కలవండి. ఆయన స్టడీ గురించి ఎలా ఉంటుంది గురువు గారు? స్టడీలో కూడా కొంచెం బ్రేక్స్ వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయమ్మా. మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. దట్టు శుక్రదశ జరుగుతూ ఉంది ఇప్పుడు. ధనుర్లగ్నానికి శుక్రదశ అంతగా ఫేవరబుల్ కాదు. సో రాశి వశాత్తు చూసుకున్నప్పుడు కూడా మనకి శుక్రుడు మార్పుడు అయ్యేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. సో మీరు ఒకసారి పర్సనల్ గా కలవండి. కొంచెం విశేషమైనటువంటి పరిహారాలు చేసినట్లయితే, ఎందుకంటే బాబు వయసు ఇప్పుడు జస్ట్ 11 సంవత్సరాలే కాబట్టి, ఇప్పటి నుంచే చిన్న చిన్న పరిహారాలు మనం అలవాటు చేసామనుకోండి, లైఫ్ లో రాబోయే పెద్ద పెద్ద ఉపద్రవాల నుంచి చాలా వరకు తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఒకసారి మీరు ప్లాన్ చేసుకుని తప్పనిసరిగా చూపించుకోండి అమ్మా. ఓకేనా లక్ష్మీదేవి గారు? గురుగారితో నేరుగా మాట్లాడలేని వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలుసుకుని మీ జీవితంలో సంతోషాన్ని నింపుకోండి. మరి గురుగారు, ఏలినాటి శనిలో అష్టమ దశలు అనేది చాలా దశలు అని చెప్తూ ఉంటారు, ఒకసారి వాటి గురించి కూడా వివరిస్తారు. యాక్చువల్గా మనం శనీశ్వరుడు ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సంచరిస్తాడు. 12 రాశులు సంచరించి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. యాక్చువల్గా జ్యోతిష శాస్త్ర ప్రకారం శనీశ్వరుడు 3, 6, 11 స్థానాల్లో మాత్రమే యోగిస్తాడు. అంటే 7.5 సంవత్సరాలు బాగుంటుంది, రిమైనింగ్ 22.5 ఇయర్స్ మొత్తం కూడా ప్రాబ్లమ్సే అని చెప్తే మనం కొంచెం అతిశయోక్తిగా కనబడుతూ ఉంటుంది. సో మనం ఆ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు ఆ శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు, దాంతోపాటుగా శుభగ్రహాలతో ఏమైనా కలిసి ఉన్నాడా, అదేవిధంగా శుభగ్రహ వీక్షణ ఏమైనా పొంది ఉన్నాడా, ఆ లగ్నానికి శనీశ్వరుడు శుభుడా లేకపోతే అశుభ ఫలితాలు కలగజేస్తాడా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ అంతర్దశ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గోచారం ఏ విధంగా ఉంది, ఇటువంటి ఫలితాలన్నీ పరిగణలోకి తీసుకుని చెప్పినప్పుడు కంప్లీట్ శనీశ్వరునికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి మనం చెప్పచ్చు. దట్టు ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఏలినాటి శని జరుగుతున్నప్పుడు 7.5 ఇయర్స్లో కూడా వివాహం అయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో పదవులను అధిరోహించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మరి అలా కూడా జరుగుతున్నాయంటే ఆ యొక్క శనీశ్వరుడు ఉన్న గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మనం ప్రొసీడింగ్స్ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలని మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు మరొక కాలం లైన్లో ఉన్నారండి. ఓకే. హలో మేడం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా మేడం. నా పేరు ఎం రవీంద్రనాథ్ మేడం. మరొకసారి చెప్పండి. ఎం రవీంద్రనాథ్. సారీ, విఐఎన్ ఎం రవీంద్రనాథ్. రవీందర్ ఎన్ఏటిహెచ్ నాథ్. ఎవరు మీ జాతకాన్ని పరిశీలించాలండి? నా కోసం కాల్ చేశాను మేడం. ఓకే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. మేడం నా డేట్ ఆఫ్ బర్త్ 12th August 1975. 7 to 8 మధ్యలో
ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా హెల్త్ అంత బాగుండట్లేదు, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ కూడా ఇప్పుడు అసలు సరిగ్గా నడవట్లేదు మేడం. బిజినెస్ గురించి, షాప్ మీ వృత్తి అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును మేడం. ఓకే అండి, మీ వ్యాపారం గురించి మీరు గురువు గారితో మాట్లాడండి. మేడం నమస్తే అండి, రవీంద్రనాథ్ గారు. ఏం బిజినెస్ చేస్తున్నారు మీరు? నేను బుక్ షాప్ నడిపిస్తున్నాను సార్, జిరాక్స్ బుక్ షాప్ నడిపిస్తున్నాను సార్. జిరాక్స్ అండ్ బుక్ షాప్. అవునండి. ఓకే, ప్రస్తుతం మీకు జన్మ నక్షత్రం చిత్త, రెండో పాదం కన్యారాశి, సింహలగ్న జాతకులు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శనిలో శనేశ్వరుని యొక్క అంతర్ధశ జరుగుతూ ఉంది. మీ జాతక చక్రంలో లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందండి. అంటే ఏంటంటే మనకి వచ్చే ఇన్కమ్ తక్కువ, వ్యయం అనేది చాలా ఎక్కువగా, ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా మీకు జాతక చక్రంలో కాలసర్పదోషము, దాంతోపాటుగా సర్పదోషము, రాహుకేతువులు నీచ స్థితి ఉండటం జరిగింది. కానీ గురుడు మాత్రం ఒక్క గ్రహం బయట ఉండటం జరిగింది. కొంతవరకు ఈ కాలసర్పదోషం అనేది నివారణ అయినట్లే, ఒక 40% వరకు, రిమైనింగ్ 60% మాత్రం ఉంది. దాంతోపాటుగా రవిశనుల కలయిక కూడా ఉందండి జాతక చక్రంలో. ఒకసారి హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి మీరు నన్ను పర్సనల్గా కలవండి, మీకు కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసి చెప్పాల్సిన అవసరం ఉందండి. ప్రస్తుతానికైతే మీరు సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కలవండి, ఎందుకంటే ఇప్పుడు మీకు 19 ఇయర్స్ ఏలిన శనేశ్వర దశ స్టార్ట్ అయింది. అందులో 2 ఇయర్స్ అయింది, ఇంకా 17 ఇయర్స్ ఉంది. దట్టు మీకు ప్రబల మారకుడు అంత శుభాలను ఇచ్చేటటువంటి ఫలితాలు కనబడలేదు. దానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు వాటి గురించి మనం చెప్పుకుంటున్నాము. సో చేసినట్లయితే లైఫ్లో మంచి చేంజెస్ అనేవి ఉంటాయండి. ఓకేనా? రైట్ అండి, శుభం అండి. గురుగారు చెప్తూ ఉన్నారు అష్టమ దశ గురించి. అవునండి, అవును. సో ఇక్కడ ఆయా లగ్నాలకి, ఏ లగ్నాలకి శనేశ్వరుడు వృషభ లగ్నం కానీ తులాలగ్న జాతకులకు కానీ ఏలినాడు శని అంత ప్రభావం చూపించదు. దాంతోపాటుగా కొన్ని నక్షత్రాలకి, కొన్ని లగ్నాలకి, మేష లగ్నానికి లేకపోతే వృశ్చిక లగ్నానికి, ధనుర్మీన లగ్నాలకి, దాంతోపాటు సింహ కర్కాటక లగ్నాలకి ఏలినాడు శని ప్రభావం ఉండదు. కొన్ని నక్షత్రాలు కూడా చెప్పారు, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, అదేవిధంగా అనురాధ, లేకపోతే ఇటువంటి కొన్ని కొన్ని నక్షత్రాలు చెప్పి వాటికి అంతగా శనేశ్వరుని ప్రభావం ఉండదు అని శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. కానీ మనం రియాలిటీలో చూసినప్పుడు అటువంటి ఫలితాలు మనకు కనబడట్ల, ప్రతి ఒక్కరికి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. సో ఇక్కడ మనకి అనుభవపూర్వకమైనటువంటి విద్య అవసరం. సో అలా రియాలిటీలో చెక్ చేసినప్పుడు అటువంటి ఫలితాలు కలగనప్పుడు, దాంతోపాటుగా ఈ 7.5 ఇయర్స్లో ఏ 2.5 ఇయర్స్ ఎక్కువ ప్రభావం ఉంటుంది, లేకపోతే రిమైనింగ్ 5 ఇయర్స్ కొంతవరకు బాగానే ఉంటుంది, అటువంటివి కూడా అనాలిసిస్, రాశివశాత్తు, లగ్నవశాత్తు, రవివశాత్తు మనం చూసి మూడు వైపుల నుంచి నవాంశ చక్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చెప్పినప్పుడు ఇటువంటి ప్రబలమైనటువంటి దోషాలని కూడా మనం తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. ఓకే, హలో. హలో, నా పేరు అర్జున్ అండి. అర్జున్ గారు ఎవరి జాతకాన్ని పరిశీలించాలండి? నాదేనండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారో చెప్పండి. 20/03/1983. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 2:45. 2:45. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. నిజామాబాద్లో పుట్టారు. అవునండి. 20/03/1983. 2:45 ఉదయం. మార్నింగ్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు జాబ్ సెటిల్మెంట్ లేదండి. ఏం చేస్తుంటారండి? హలో అర్జున్ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ బేసిస్ లో చేస్తున్నాండి. ఓకే, అంటే పర్మనెంట్ జాబ్ వస్తుందా లేదానా, లేకపోతే గ్రోత్ ఎలా ఉంటుందండి? జాబ్ వస్తుందా లేదా, ప్లస్ జాతకం ఎలా ఉంది అని తెలుసుకుందామండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అర్జున్ గారు. నమస్కారం అండి సార్. మీ జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం అండి? అవునండి. 4వ పాదం. 4వ పాదం అండి. వృషభ రాశి, మకర లగ్న జాతకులు. అవునండి. మకర లగ్నం కూడా అప్పుడే ప్రారంభమైంది, నాట్ ఈవెన్ 1 డిగ్రీ కూడా లేదు, 38 డిగ్రీస్లో ఉంది. మీకు 0-0 38 డిగ్రీస్లో ఉండటం జరిగింది. ప్రస్తుతం మీకు రాహులో శుక్రుని అంతర్దా జరుగుతూ ఉందండి. మీరు ఇప్పుడు నిజామాబాద్లో పుట్టారు, నిజామాబాద్లోనే ఉన్నారా? అవునండి, నిజామాబాద్లోనే ఉన్నాను. మీరు? ఓకే ఓకే. మీరు వీలుంటే ప్లేస్ చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి.
అంటే మా ఊరు నుండా? అవునండి, మీ ఊరు నుంచి మీరు వేరే ప్రదేశానికి వెళ్ళినట్లయితే మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. వివాహం అయిందా మీకు? అయిందండి. మీరు వీలైనట్లయితే హైదరాబాద్ కానీ రావడానికి ఏమైనా ట్రై చేయండి. మీ యొక్క పాసిబిలిటీస్ అన్ని చూసుకొని, అంటే ఓవర్ నైట్ నేను వచ్చేయమని చెప్పట్లేదు, ఒకసారి మీరు దాని గురించి ఆలోచన చేయండి, ఎలా ఉంది ఏంటి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫరెన్సెస్ తీసుకొని ఏమైనా ఉద్యోగాలు ఏమైనా దొరుకుతాయో ట్రై చేయండి. దాంతోపాటుగా మీ గ్రహస్థితిలో వ్యయాధిపతి పోయి లాభస్థానంలో పడ్డాడు, దాంతోపాటుగా లగ్నాధిపతి దశమస్థానంలో ఉన్నాడు, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, రాహుకేతువులు షష్టంలో రాహు ఉండటం జరిగింది, రాహుగురులకి దాంతో షష్టాష్టకాలు అవ్వటం జరిగింది. సో ప్రస్తుతం రాహుదశ జరుగుతూ ఉంది. దాంతోపాటుగా గ్రహస్థితిలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అవి కనబడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. దాంతోపాటుగా దుర్గాదేవికి శుక్రవారం పూట్ల కుంకుమార్చనలు చేయించండి, ఆదివారం సాయంత్రం అమ్మవారి గుళ్ళో దీపం పెట్టించండి, పెడితే కొంచెం బాగుంటుంది. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే పర్సనల్ కలవడానికి ట్రై చేయండి. మిగిలిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. శుభం అండి. గురుగారితో లైవ్లో మాట్లాడలేని వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో కూడా మాట్లాడి మీకున్న సమస్యలు తెలియజేయవచ్చు. గురుగారు మరొక కాల్ లైన్లో ఉన్నారండి. హలో. హలో మేడం. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శివ మేడం, నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. శివ గారు? అవును మేడం. ఎవరి జాతకాన్ని పరిశీలించాలండి? నాదే మేడం. ఒకసారి పూర్తి పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఇప్పుడే చెప్పాలి మేడం. ఇప్పుడు చెప్తానే కదండి, చూస్తారు గురువు గారు. నా పేరు గొల్లగాని శివ మేడం. జి శివన శివ? జి శివ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ సమయం చెప్పండి. 1988 ఆగస్ట్ 26 మేడం. 25 సారీ, 25 ఆగస్ట్ 1988. అవును మేడం. సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారు? సమయం అంటే 9:30 లోపు మేడం. ఆ డేట్ లో 9:30 to 10 లోపు అంటే ఉదయమా సాయంత్రమా? నైట్ మేడం, నైట్. ఓకే, రాత్రి? రాత్రి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? విజయనగరం డిస్ట్రిక్ట్ మేడం. మిజోరం? విజయనగరం. విజయనగరం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శివ గారు? అదే మేడం, అంటే చాలా ఇంట్లో మనీ ప్రాబ్లం, ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి మేడం. ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలా ఉంటుంది అని. ఓకే అండి, శివ గారు మాట్లాడండి గురువు గారితో. నమస్తే శివ గారు. మీరు నైట్ 9:30 to 10 మధ్యలో పుట్టారు కదా? అవును సార్. 25 ఆగస్టు 88. అవును సార్. మీ జన్మ నక్షత్రం వచ్చేప్పటికి శ్రవణ నక్షత్రం అండి. రెండవ పాదం మకర రాశి, మేష లగ్నం. ప్రస్తుతం మీకు రాహువులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీకు మనం గనక చూసుకున్నట్లయితే జాతక చక్రంలో గ్రహస్థితులు బాగున్నాయండి, కానీ మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాహుదశ జరుగుతూ ఉంది. ఈ రాహు మీకు ఉండటం ఏకాదశంలో గురు నక్షత్ర చారలో ఉండటం జరిగింది. నవాం చక్రంలో గురు రాహుల కలయిక ఉంది, శనేశ్వరుడు నీచపట్టి ఉన్నాడు, నీచంలో వక్రమయ్యి ఉచ్చస్థితిగా మారాడు. దాంతోపాటుగా పంచమ స్థానంలో రవికేతు బుధులు కలిశారు, అంటే పూర్వపుణ్యం బాగా ఎఫెక్ట్ అయింది ఇక్కడ. అంటే ఏంటంటే పూర్వపుణ్యం అనేది ఉంది, ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఎవరో ఒక అడ్డుగోడలా నిలబడిపోతున్నారు. మనకి డబ్బులు ఇస్తామండి అని చెప్పి అంటున్నారు, వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే పక్కనే దూరంగా ఉండటం జరుగుతుంది. మనకు రావాల్సినటువంటి ధనం అందట్లేదు, కలవాల్సిన మనిషిని కలవలేకపోతున్నాము. అదే విధంగా మీకు భాగ్యస్థానంలో శనేశ్వరుడు ఉండటం వల్ల కూడా మీకు ఉన్నటువంటి లేకపోతే రావాల్సినటువంటి పని చేసినటువంటికి పూర్తిగా ఫలితం కూడా పొందలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. సో మీరు ముఖ్యంగా అమ్మవారిని బాగా పూజ చేయండి. కనకధరా స్తోత్రం ప్రతిరోజు ఇంట్లో సీడీ పెట్టుకుని వింటూ ఉండండి. కొంచెం పెద్ద సౌండ్ పెట్టండి. ఎవరైనా పర్లేదండి, దుర్గాదేవి, గాయత్రీదేవి, లేకపోతే మహిషాసుర మర్దిని, బాల త్రిపుర సుందరి దేవి, ఎవరైనా సరే, ఏ అమ్మవారైనా పర్వాలేదు. మీరు అది చేసుకుంటూ ఉండండి. దాంతోపాటుగా ఒక కనక పుష్య రాగం ఇమ్మీడియట్గా ధారణ చేయండి. కనక పుష్య రాగము, చంద్రకాంత మణి ఇవి రెండు ధారణ చేయండి. వెంటనే ధారణ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి.
అవి ఎలా ఉంటాయి, అవి వాటిని ఏ విధంగా ధారణ చేయాలి, అటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి మా ఆఫీస్ ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అదే సార్, అంటే మాకు ఎక్కువగా మనీ ప్రాబ్లమ్స్ ఎంత వచ్చినా కూడా అసలు కొంచెం అవి రెండు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా చేంజెస్ వస్తాయండి. అవి అవి ఎక్కడ దొరుకుతాయి సార్? అవి ఆఫీస్కి కాల్ చేయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేస్తే మీకు వివరాలన్నీ చెప్తారు. ఆఫీస్కి కాల్ చేయండి. అవునండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేస్తే గురుగారు ఆఫీస్లో ఉంటారు, వారి ద్వారా అన్ని తెలుసుకోవచ్చు. ఓకే సార్. ఓకే మేడం. గురుగారు, సమయం అనేది మనకి అయిపోయింది. ఓకే, ప్రతి వారం చెప్పినట్లుగానే శాస్త్రీయ సలహాని ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మనం గనక చెప్పుకుంటా ఉన్నాం ఏలనాటి శని గురించి అసలు ఏం చెప్పుకోలేదని చెప్పాలి. యాక్చువల్గా చూస్తే ఒక 1% చెప్పుకున్నాను అవుట్ ఆఫ్ 100. సో ఇందులో ఈ ఏలనాటి శని కానీ, లేదా కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ, లేదా కేమద్రుమ యోగం కానీ, మన సర్పదోషం కానీ, లేకపోతే కాలసర్పదోషం కానీ, ఇటువంటివి ఉన్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మంచి మంచి దశల్ని కూడా ఇవి పాడు చేసి వీటిని బలం చూపించుకొని మనకి ఇవ్వాల్సినటువంటి ఫలితాలని రాకుండా చేస్తాయి. ఇవాళ మనం చూసుకుంటే మనం తీసుకున్న కాల్స్లో ఎక్కువగా రాహుదశ జరుగుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ కనబడ్డారు. మేషలగ్నం జరుగుతున్నటువంటి వాళ్ళు, సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు, కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు, రాహుకేతులు నీచపట్టి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం పరిశీలన చేసుకున్నాం. ఇవాళ నక్షత్రం కనుక మనం పరిశీలన చేస్తే స్వాతి నక్షత్రం, స్వాతి నక్షత్రం అనేది రాహుకు సంబంధించినటువంటి నక్షత్రం. సో అటువంటి నక్షత్రం ఉండబట్టి మనకు వచ్చిన కాల్స్ కూడా ఇదే. మరి మనం చెప్పుకుంటే మిరాకిల్స్ ఆఫ్ ది ప్లానెట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే ఫలానా టైంకి ఫలానా పని ఫలానా వ్యక్తి ద్వారానే జరుగుతుంది అనేది పర్ఫెక్ట్గా మనకి ఇవి చెప్పుకోవచ్చు. సో ఇటువంటి మంచి మిడ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఏజ్ అనేది 20 ఇయర్స్ నుంచి 45 లోపు మంచి దశలు రావాలి. ఇఫ్ ఇన్ కేస్ మంచి దశలు రాకపోతే ఒక బ్యాడ్ పీరియడ్, ఇందాక మనం శుక్రదశ ఒక ఆయనకు వచ్చింది, ఆయన మంచి ఏజ్లో ఉన్నారు, కానీ ఏంటంటే శుక్రదశే మనకి నడిచిపోతూ ఉంటుంది, ఇంకొక ఆయనకి శనేశ్వర దశ స్టార్ట్ అయింది, 19 ఇయర్స్ జరుగుతూ ఉంది. సో ఇటువంటి వాటిల్లో మనం ఫలితాలు పొందలేకపోతే, ఈ పీరియడ్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతే లైఫ్లో మనం ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైతే మనకి హాని చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని ముందు శాంతి చేసుకుంటే మనకి ఎప్పుడు మంచి చేసేవాళ్ళు ఎప్పుడు మంచి చేస్తూనే ఉంటారు. వాళ్ళని కూడా మనం వాళ్ళు చేసే మంచిని డబుల్ చేసుకోవడం, త్రిబుల్ చేసుకోవడం అనేది ఎలా అనేది కూడా మనం ఈ జాతక చక్రం ద్వారా రూలింగ్ ప్లానెట్లో పాజిటివ్ రూలింగ్ ప్లానెట్ సంబంధించిన రత్నధారణ చేయటం వల్ల మంచిని కూడా మనం డబుల్ త్రిబుల్ ఎంత కావాలంటే అంత పెంచుకుంటూ దానిని మనం నిర్దేశించిన విధంగా చక్కగా మంచి ఫలితాలు అనేవి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరైనా సరే మనం ఈ లైవ్ షోలో ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం, మిగిలిన ఆస్పెక్ట్స్ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా పర్సనల్గా కలిసినట్లయితే పూర్తి జాతక విశ్లేషణ అనేది చెప్పడంతో పాటు లైఫ్ టైం కన్సల్టేషన్ ఫ్రీగా కూడా వన్ టైం కన్సల్టేషన్కే మనం చెప్పడం అనేది కూడా ఈ విధంగా నేను చెప్తున్నాను. గురుగారు, చాలా సంతోషం అండి, ఎందుకంటే మాకు మా కాలర్స్కి కూడా చాలా విలువైన విషయాలను తెలియజేస్తున్నారు. వారి జాతకాలను పరిశీలించి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.